కళ్ళ ముందు వడ్డించిన విస్తరిలాగా అన్నీ సమృద్ధిగా ఉంచి నీకు భద్రత కూడా ఇచ్చాను ఆయన తృప్తిగా తిను ఆనందించు ఇక రేపటిని గురించి నువ్వు విచారించొద్దు నిన్నటికి నేను దేవుడను నేటికి దేవుడను రేపటి కూడా నేను దేవుడనే మూడు కాలాలకు నేనే రాజుని మూడు కాలాలలో నేను ఉండువాడను సర్వకాల సర్వావస్థల ఎందు నేను నీకు తోడై ఉన్నాను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు అప్పుడు నిన్నటికి నేటికి దేవుడైనప్పుడు రేపటికి దేవుడు దేవుడుగాడా రేపటికి కూడా దేవుడే కానీ మూడు కాలాలలో నిన్నటిదంటే గతించింది నేటిదంటే నడుస్తుంది రేపటిది అంటే భవిష్యత్తు ఏ కాలాన్ని గూర్చైనా సరే ఏ సుప్రభువుని ఎరగక ముందు మనం గందరగోళం అయితే దానిలో అర్థం ఉంది కానీ అన్ని కాలాలకు సరిపోయినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి భవిష్యత్తుని గూర్చి కానీ ప్రస్తుతాన్ని గూర్చి కానీ గందరగోళం అవ్వాల్సిన అవసరము లేదు అంటాడు వాక్యంలో ఒకవేళ నువ్వు అలాగునే ఆలోచించి అట్లనే ఉండే పని అయితే నువ్వు దేన్ని గూర్చి భయపడుతున్నావు అదే నీ మీదికి వచ్చేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు రానివ్వద్దు నిన్నటికి దేవుడను నేటికి దేవుడను రేపటికి కూడా నేను నీ దేవుడునై ఉన్నాను నన్ను నమ్ము నమ్మి తల్లి ఒడిలో పసిబిడ్డ వలె నా ఒడిలో సేద తీరునాయన నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఏం సేద తీరటమో ఏమో ఇప్పుడున్న బాధలు నీకు ఏం చెప్తున్నా వేసాయా ప్రశాంతం ఉంటే నువ్వు చెప్పినట్టే చేద్దును కానీ అమ్మో ఇన్ని రకాల బాధలో ఇన్ని రకాల కష్టాలు ఇన్ని రకాల ఇబ్బందులు అంటే ఏసై ఆశ్చర్యంగా ఏం ముఖం పెట్టాడు అవునా నాయన అన్ని బాధలు పడుతున్నావా అయ్యో బాబు అనడు చిరునవ్వు నవ్వుతాడు నాయనా యోహాను సువార్త చదవలేదా అంటాడు ఏంటి ప్రభు ఏముంది అంటే బాబు ఇచ్చి యోహాన్ ఒక మాట అన్నాడు నాయన అది రాయించన్న గ్రంథంలో అంటాడు ఏంటి ప్రభు అది అంటే పరలోకము నుండి ఎవనికైనను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందనేరడు అనే మాట అన్నాడు కదయ్యా అది నేను నీ కోసం గ్రంథస్థం ఆ మాట పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందనేరడు అది ఒక అధికారమే కాదు బార్తీసుమిచ్చు యోహాను ఈ మాట ఎందుకు వాడాడో తెలుసా కొందరు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా యోహాను గారు నువ్వు ఎవనికి బాబు ఇచ్చావో ఆ యేసు ఫలానా దగ్గర బాబు ఇస్తున్నాడు బాబు ఇచ్చే అధికారం నీది కదా ఆయన ఇస్తున్నాడు ఏందంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట పరలోకం నుండి ఎవరికైనాను నువ్వు ఏదైనా అనుగ్రహింపబడకపోతే ఎవడునో ఏదియో పొందనేరడు గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా భూమి మీద జీవిస్తున్న మన జీవితంలో సంభవిస్తున్న ప్రతి సంభవం పరలోకములో పర్మిషన్ పొందే మన దగ్గరకు రావాలి అది దేవుని వాక్యం చెప్తున్న సంగతి స్తోత్రం చెప్పు ఎక్కడ పర్మిషన్ పొంది రావాలి పరలోకము నుండి అనుగ్రహింపబడకపోతే ఎవ్వడనో ఏదియు పొందనేరడు అన్నాడు ఏదియు అన్న దాన్ని రౌండ్ కొట్టాలి ఏదియు అన్న దానిలో ఇక ఏదైనా చేర్చును సమస్య వచ్చింది ఓకే అనుగ్రహింపబడింది సమృద్ధి వచ్చింది అనుగ్రహించబడింది వ్యాధి వచ్చింది అనుగ్రహించబడింది స్వస్థత వచ్చింది అనుగ్రహించబడింది అధికారం వచ్చింది అనుగ్రహించబడింది అధికారం తీయబడింది అది కూడా అక్కడి నుంచి అనుగ్రహించబడింది శత్రువులు మిత్రులు అయ్యారు అనుగ్రహించబడింది అక్కడి నుంచి మిత్రులే శత్రువులు అయ్యారు అది కూడా అనుగ్రహించబడింది నీ పక్షంగా ఆయన అనుగ్రహించకుండా ఆయన అనుమతించకుండా ఆయన సెలవు లేకుండా ఎవ్వరూ మనల్ని ముట్టడానికి అవకాశము లేదు ఇది స్పష్టంగా బైబిల్ చెప్తుంది ఆఖరికి ఏబును దెబ్బతీయటానికి పని కట్టుకునే పలుమార్లు దర్శించాడు సైతాన్ వాడి వల్ల గాల అందుకే దేవుని ముందుకు పోయినప్పుడు ఏబు గురించి నువ్వు విచారించావా తెలుసుకున్నావా అని దేవుడు అడిగితే చాలాసార్లు పోయాను కానీ నువ్వు బానీ లేదుగా అతనికిని అతనికి కలిగిన వారికి అతని కలిగిన సమస్తమనకును చుట్టూ కంచెవేసేదివి కదా అంటే ఇప్పుడు ట్రై చేశాడు వీడు దేవుని పర్మిషన్ లేకుండా పోయి ముఖం పగలగొట్టుకొని వచ్చాడు మన దగ్గర కూడా చాలాసార్లు దయ్యాలు అదే టైపులో వచ్చి ముఖం పగలగొట్టుకొని వెళ్ళిపోయి ఉంటాయి చాలా వరకు ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా ఏదియు నిన్ను ముట్ట జాలదో ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా ఏ బలహీనత అయినా ఏ బాధ అయినా ఏ అప్పైనా ఏ నొప్పైనా ఆఖరికి మరణమే అయినా పరలోకము నుండి అనుగ్రహింపబడకపోతే ఏదియూ నీకు అనుమతించబడదు ఏది నీ అంట జాలదు దీన్ని బట్టి ఆలోచించు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు బాధ ఇరవై నాలుగు చెప్తావు నాకు కదిలి చెప్పమంటే నేను నవ్వుకుంటా ఉంటాను ఎందుకంటే నాకు విషయం తెలుసు కదా నాకు విషయం తెలుసు ఎవరన్నా లిస్టు మొదల పెట్టగానే నేను లోపల లోపల నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే అసలు మ్యాటర్ ఇంకా అర్థం కాలేదే అర్థమైతే నాకు లిస్ట్ చెప్పరు మీరు కూడా నేను నవ్వుకున్నట్టే నవ్వుకొని వదిలేస్తారు